ఈరోజు కంటక వాక్యం యహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము మొదటి దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం అధ్యాయం వచనం ప్రిలర దావిదు భక్తుడు ఇస్రాయేలీలకు రాజుగా ఎన్నుకొనబడిన తరువాత దేవుని మందసం గుడారంలో ఉండడం చూసి ఎంతగానో నొచ్చుకున్నాడు దేవుని కోసం ఒక ఆలయమును నిర్మించాలని దావీదు ఉద్దేశించాడు కానీ దేవుడు దావీదు చేతుల మీదుగా ఆలయాన్ని నిర్మించుటకు ఇష్టపడక తన కుమారుడైన సొలోమోను ద్వారా ఆ ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు ఇది తెలుసుకున్న దావేదు ఆలయ నిర్మాణానికి అవసరమైన సమస్తమును సమకూర్చి తన కుమారుడైన సొలోమోనుతో ఈ మాటలను సెలవిస్తున్నాడు యహోవా నిన్ను తన ఆలయము నిర్మించుటకు కోరుకోని సంగతిని నీ మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము అని ఇది వినిన సొలోమోను దేవునియందు భయముంచి దేవుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించెను దేవుని వాక్యం ఇర్మియాతో ఈ విధంగా సెలవిస్తుంది గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించి ఈ భూమిపైకి పంపించాడు దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే తన యందు ఉంచడం వలన ఎంతగా ఆశీర్వదింపబడతారో తెలుపుటకు దేవుడు అబ్రహామును ఎన్నుకొనెను తన యందు నమ్మిక ఉంచిన వారికి ఏ విధంగా ఆయన తోడుగా ఉంటాడో తెలియజేయుటకు దేవుడు మోషేను ఎన్నుకొనెను తనను ప్రేమించి తనతో సహవాసం చేయాలని ఇష్టపడేవారు ఎంత చిన్నవారైనను ఎన్నిక లేని వారైనను దేవుడు వారిని గొప్పగా హెచ్చించదనని తెలియజేయుటకే దావేదును ఎన్నుకొనెను ఎన్ని శోధనలు వచ్చినా దేవుని నీతిని విడువక యథార్థంగా జీవించిన వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలియజేయుటకే దేవుడు యోగుని ఎన్నుకొనెను దేవునికి ప్రియమైన వారిగా ఉంటూ దేవుని నీతి నిమిత్తం ఏ శ్రమనైనా దేవుని శక్తితో జయించవచ్చు అని మనకు తెలుపుటకు దేవుడు దానీయులు ఎన్నుకొనెను మన వంటి స్వభావం గలవారు వారు కూడా దేవుని సహాయం వలన గొప్ప గొప్ప అద్భుతములు చేయగలరని తెలియజేయుటకే దేవుడు ఏలియాను ఎన్నుకొనెను అన్యులైనను దేవుని ప్రేమించడం వలన ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో తెలియజేయుటకు దేవుడు ఎన్నుకొనెను ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఉన్న వారందరూ ఒక ప్రత్యేకమైన పనికై ఏర్పరచబడిన వారై ఉండేది వీరందరూ మనకు మాదిరిగా ఉంచబడేది వీరిలాగా మనము కూడా ఒక ప్రత్యేకమైన పనికై నిర్మింపబడి ఈ లోకమును తీసుకురాబడ్డామని మనం గ్రహించాలి ఆ ప్రత్యేకమైన పనిని మనము మాత్రమే చేయగలం ఎందుకంటే ఆ పనికై మనము మాత్రమే నిర్మింపబడితే మన పితరులందరూ దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని ఎందు ఉంచి దేవుడిచ్చిన పనిని ఎంతో ధైర్యముగా చేసి దేవుని నిత్యరాజ్యమునకు వారసులైరి మనము కూడా ఈ అంత్యకాలములో పాపము ప్రబలిపోతున్న ఈ సమయంలో దేవుని నీతి కలిగి జీవిస్తూ మన కుటుంబానికి మన సంఘానికి మన సమాజానికి మాదిరికరముగా ఉండుటకే నియమింపబడి మనం గ్రహించాలి దేవుని పిలుపును గ్రహించి ఆ పిలుపు విషయమై మనం బహుధైర్యముగా ఉండాలి ఎందుకంటే పౌరు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము తర్మబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము అని ప్రిలారా దేవుడు ఏ పని నిమిత్తం మనల్ని ఎన్నుకున్నాడో తెలుసుకున్నటకు ప్రార్థనలోను వాక్య ధ్యానంలోనూ ఎక్కువ సమయం గడిపి ఆయన పని నిమిత్తం పౌలు వలె బహుధైర్యముగా పరిగెత్తువారమై జీవిద్దాం ఈ వాక్యము దేవుని పని నిమిత్తం మనం ప్రత్యేకింపబడిన వారమని మనకు తెలియజేస్తుంది గనుక రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని రాజ్య వారసులం అవుదాం దేవుని ఆత్మ మన పితరులకు తోడై వారిని బలపరిచిన విధముగా మనలను బలపరిచి ఆయన రాజ్యమునకు మనలను చేర్చునుగాక ఆమేన్